చెప్పే పద్ధతి సచీంద్రుడనే రాజు సంగీత శాస్త్రంలో కొత్తగా కొంత ప్రవేశం సంపాదించి పది మందికి తన పాట వినిపించడం ప్రారంభించాడు ఆయన పాడడం మొదలుపెట్టాక ఆయన ఆశ్రితులే కాక మంత్రులు తదితర రాజోద్యోగులు కూడా తప్పనిసరిగా ఆ పాట పూర్తిగా వినవలసి వచ్చేది ఆ కారణం వల్ల వాళ్ళు చేయవలసిన పనులు సకాలంలో జరిగేవి కావు రాజుగారికి ఈ సంగతి చెప్పడం ఎలా అన్న సమస్య వాళ్లకు ఎదురైంది ఎంత ఆలోచించినా ఎవరికీ ఈ సమస్యకు పరిష్కార మార్గం కనిపించలేదు రాజుగారికి ఈ సంగతి సూటిగా చెబితే ఆయనకు తప్పక కోపం వస్తుంది అప్పుడు ఉద్యోగాలు పోయే మాట అలా ఉంచి ప్రాణాలకే ముప్పు కలగవచ్చు వసంతకుడనేవాడు రాజు శచీంద్రుడి విదూషకుడు అతడికి రోజు రాజుగారి పాట గంటల తరబడి వినడం విసుగ్గానే ఉండేది ఒకరోజు ఆయన పాడడం పూర్తయ్యాక విదూషకుడితో నా గాత్రంలో ఏదో ఇంద్రజాలమున్నట్టున్నది నేను పాడుతున్నంతసేపు మీరలా నా చుట్టూ ఉండిపోతున్నారంటే నేనెంత గొప్ప గాయకున్నా అన్న అనుమానం కలుగుతున్నది అని అన్నాడు ఆ మాటలకు విదూషకుడు భయం నటిస్తూ ప్రభు ఒకసారి తమ గాన సభలోకి అడుగుపెట్టాక ఎవరికైనా లేచి వెళ్ళడానికి ఎన్ని గుండెలు కావాలి అని అన్నాడు విదూషకుడి మాటల్లోని ఆంతర్యం రాజు వెంటనే గ్రహించాడు ఆయన కోపగించుకోకపోగా చిన్నగా నవ్వి రోజు నా పాట వింటూ కూర్చునే వాళ్లలో కొందరు నా మెప్పుకోలు కోసమైతే మరికొందరు నా అధికారానికి భయపడి అన్నమాట ఈ సంగతి ఇంతకాలంగా నాకు స్ఫురించనందుకు విచారిస్తున్నాను అని రాజు అన్నాడు మన్నించండి ప్రభు నా మాటలు తమకు కోపకారణం కాగలవనుకున్నాను అని విదూషకుడన్నాడు అలాంటిదేమీ లేదు నిన్న అభినందిస్తున్నాను కానీ హఠాత్తుగా నేను పాడడం మానివేసినా ఎవరినీ రావద్దని ఆజ్ఞాపించినా అందరికీ ఏదో సంశయం కలిగి తీరుతుంది అలా కాక ఇంతకాలంగా నా పాట వల్ల మీకు అసౌకర్యం కలిగిందని చెప్పుకోవడం నాకు అవమానకరం ఈ చిక్కు సమస్య నుంచి బయటపడడం ఎలా అని రాజు అన్నాడు ప్రభు ప్రతి విషయానికి చెప్పే పద్ధతంటూ ఒకటుంటుంది నేను నా పద్ధతిలో తమకు చెప్పాలనుకున్నది చెప్పగలిగాను అలాగే మీరు కూడా మీ హోదాకు ఏమాత్రం భంగం లేకుండానే మీ పాట వినడానికి వచ్చే వాళ్ళను ఆదేశించవచ్చు ఆలోచించి చూడండి అని విదూషకుడన్నాడు మరుసటి రోజున రాజు పాడడం ఆరంభిస్తూనే అక్కడ చేరిన వాళ్లకేసి కోపంగా చూస్తూ మీ ధోరణి నాకేం బాగాలేదు సంగీత సాధనకు కొంత ఏకాంతం అవసరమన్న స్వల్ప విషయం కూడా మీకు తెలిసినట్టు లేదు నేను గొంతెత్తేసరికి చుట్టూ చేరుతున్నారు ఇక నుంచి మీ పనులు మానుకొని నా సమక్షంలోకి వచ్చారంటే కఠినంగా శిక్షించగలను అని రాజు మందలించాడు అనుకోని విధంగా రాజుగారి సంగీతం వినే బెడద తప్పినందుకు రాజోద్యోగులందరికీ చాలా సంతోషం కలిగింది కానీ రాజుగారిలో ఇంత హఠాత్తుగా వచ్చిన మార్పుకు కారణం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు పాలక లక్షణం చంద్రపురి జమీందారు వద్ద కేశవస్వామి అనే దివాను ఎంతో కాలంగా పనిచేస్తున్నాడు ఆయన వృద్ధాప్యం వల్ల పని భారం మోయలేకపోతున్నాడని జమీందారు ఆయనకు అనుభవం ఉన్న సహాయకుణ్ణి ఒకరిని నియమించదలిచాడు ఈ సంగతి విన్న రామభద్రుడు శివచంద్రుడు అనేవాళ్లు జమీందారును కలుసుకున్నారు జమీందారు వాళ్లలో తనకు నచ్చిన ఒకరిని ఎంపిక చేసుకోమని దివానుకు చెప్పాడు దివాను కేశవస్వామి ముందుగా రామభద్రుణ్ణి పిలిచి దివాణం నడపడంలో రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఒక సమస్యకు మరొకదానికి పోలికే ఉండదు అంతేకాక ఒక సమయంలో ఒక సమస్యను పరిష్కరించిన తీరు మరొక సమయంలో అదే రకం సమస్యను పరిష్కరించేందుకు పనికిరాదు అని అన్నాడు అందుకు రామభద్రుడు అయ్యా లోగడ నేను దివాణాల్లో పనిచేసి ఎంతో అనుభవం గడించినవాణ్ణి అని అన్నాడు దానికి కేశవస్వామి ఒక దివాణంలో పనిచేసి గడించిన అనుభవం మరొక దివాణం పనికి ఎంతవరకు ఉపకరిస్తుందో నాకు తెలియదు సరే ఈ దివాణం గురించి చెబుతున్నాను ఇక్కడ ఎన్నో పనులు పేరుకుపోయి ఉన్నవి అంతేకాక అవి ఎన్నో జటిలమైన సమస్యలతో ముడిపడి ఉన్నవి అంతా ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి నీదంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన ధోరణి ఏమైనా ఉన్నదా అని అడిగాడు అయ్యా నేను పరిష్కరించవలసిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి దీనికి సరియైన సమాధానమిది అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే పనికి పూనుకుంటాను అందువల్ల పనులన్నీ అనుకున్న పద్ధతిలో జరిపించడానికి నాకు ఎటువంటి ఆటంకాలు ఉండవు అని రామభద్రుడన్నాడు తర్వాత దివాను శివచంద్రుణ్ణి పిలిచి రామభద్రుణ్ణి అడిగినట్టే అడిగాడు అందుకు శివచంద్రుడు అయ్యా నేను ఏదైనా ఒక సమస్యను పరిష్కరించే ముందు దానికి సంబంధించిన కొన్ని సరియైన ప్రశ్నలు తయారు చేస్తాను వాటికి తృప్తికరమైన సమాధానాలు దొరికిన తర్వాతే కార్యక్రమం చేపడతాను అని అన్నాడు ఇలా ఇద్దరి సమాధానాలు విన్న తర్వాత దివాను కేశవస్వామి జమీందారు దగ్గరకు వెళ్ళాడు ఇద్దరూ తెలివి మంతుల్లా కనిపించారు మీకు సహాయకుణ్ణి నియమించుకోవడం కొంత కష్టసాధ్యమై ఉంటుంది అని జమీందారు దివానుతో అన్నాడు అయ్యా అలాంటిదేమీ లేదు తమరు శివచంద్రుడికి ఈ ఉద్యోగం ఇవ్వవచ్చు అని దివాను అన్నాడు మీరు శివచంద్రుణ్ణి ఎన్నిక చేయడానికి ఏదైనా ప్రత్యేక కారణమున్నదా అని జమీందారు అడిగాడు కారణమున్నది ఒక పనిని చేపట్టినప్పుడు అందులో ఎదురయ్యే సాధక బాధకాలన్నీ వితరికించుకొని ప్రశ్నలను బట్టి సమాధానాలు వెతకడం సమర్థుడైన పాలకుడి లక్షణం మనలో మనం ముందు సరి ప్రశ్నలు వేసుకోగలిగితే వాటికి సమాధానాలు కనుక్కోవడం ఏమంత కష్టం కాదు శివచంద్రుడిలో ఈ లక్షణాలుండడం వల్లనే అతడి పదవికి అర్హుడని నేను భావిస్తున్నాను అని దివాను అన్నాడు జమీందారు దివాను జవాబుకు తృప్తిపడి శివచంద్రుణ్ణి అతడికి సహాయకుడిగా నియమించాడు